యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి గ్రామానికి చెందిన బాలయ్య గతంలో తాను పాలకు తీసుకున్న భూమిలో పత్తి, కందులు, వరి లాంటి పంటలు సాగు చేసేవాడు. సరైన వర్షాలు లేనప్పుడు ఈ పంటలు ఏమాత్రం చేతికి రాకపోయేవి. పైగా పెట్టుబడి కూడా తలకు మించిన భారంగా ఉండేది. ఈ ప్రాంతంలో అనేక మంది రైతుల పరిస్థితి కూడా ఇదే. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక పిలుపు సంస్థ ప్రతినిధులు తమ పరిధిలో చిరుధాన్యాల్లో ఒకటైన కొర్ర పంట గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కొర్ర పంటకు పెట్టుబడి తక్కువ అవసరమవుతుందని, ఆరోగ్యానికి మంచిదనే అవగాహన కల్పించారు. కేవలం అవగాహన కల్పించడమే కాదు, అవసరమైన విత్తనాలను కూడా రైతులకు అందించారు. ఆ విత్తనాలు అందుకున్న బాలయ్య కూడా పిలుపు సంస్థ కల్పించిన అవగాహనతో 2 ఎకరాల్లో కొర్ర పంట సాగు చేశాడు. ఉత్పత్తి ఖర్చు గతంలో కన్నా గణనీయంగా తగ్గిందని ఇలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఏం పేరేనా? బాలయ్య. ఏంది ఇంతకుముందు ఏమో ఎప్పుడైనా వేసినారా కొర్రలు? ఇదేనా మొదలు? ఇదే మొదలు. ఎందుకని వేస్తారు? ఇది పిలుపు సంస్థ నుంచి ఇచ్చారు, మనిషికి ఆరోగ్యం అని చెప్పారు. ఓకే, వేసి చూద్దామని ఈసారి వేసినా. ఓకే, ఖర్చు ఏమాత్రం వచ్చింది? 3000 వచ్చింది దున్నకానికి. ఏం రాలేదు. అంతే. ఓకే, మందులు ఏమన్నా కొడతారా? ఏం కొట్టలే. భూమిలో ఏం మంది వేస్తారు? ఏం వేయలే. ఈ పంటకైతే వేయలే. ఈ పంటకైతే పై మంది ఏమన్నా వేస్తారా? ఏం లే, కొట్టుడు గిట్టుడు ఏది లేదు. ఓకే ఓకే, మరి ఏమన్నా అమ్మకం ఏమనుకుంటున్నావు? ఏ పాట వెళ్తాయో మనకు తెలియదు ఇది వరకు పంట అయినాక. మరి చూసుకొని అమ్ముదాం అని తెలుసుకుంటున్నాం. కొంత ఉంచుకుందాము, ఎక్కువ అయితే అమ్ముకుందాం అని అనుకుంటున్నాం. ఓకే సరే, మరి ఈ చుట్టుపక్కల కూడా ఎవరన్నా వేసినారా? అవి నాకైతే ఇక్కడ కనిపించలేదు. మరి కిందికైతే ఊర్తూపుకైతే వేసిరేమి, కానీ ఇప్పుడు వరకైతే ఈ లోపల అయితే కనపడలేదు. ఓకే, ఇత్తనం ఎంత అయింది? 6 కిలోలు అయింది. 6 కిలోలు అయింది. 6 కిలోలు వేసిన. ఓహో, అయితే ఖర్చు ఏం పెద్దగా రాలే? పెద్దగా ఏం లేదు. వేరే పత్తితో మిగతా పంటలతో పోలిస్తే ఇది ఖర్చు బాగా తక్కువ అనిపిస్తుంది. అది చాలా తక్కువ ఉంది. ఓకే, మరి దీనికి గానే రేటు అవెల్లా ఎట్లా అనుకుంటున్నారు? రేటు తెలియలేదు సార్, మేము ఇది ఫస్ట్ సారి. ఓకే, ఇది పంట వన్నాక తెలుస్తుంది ఏడెంత అంటారు ఎట్లా అంటారు అనేది అప్పుడు ఆలోచించాలి. ఇది అమ్మకంలో కూడా పిలుపు సంస్థ వాళ్ళు ఏమైనా సహాయపడతామన్నారా? ఇది మాకు సహాయపడతామన్నారు సార్. ఓకే, రేటు గానే బాగా వేస్తే వచ్చేయడం మళ్ళీ వేస్తారా? వేస్తాం, మొత్తం వేస్తాం అనుకుంటున్నాం సార్. ఈసారి చూసుకొని ఇది మొత్తం 5-6 ఎకరాలు ఉంది. ఈ 5-6 ఎకరాలు వేస్తాం అనుకుంటున్నాం. దీని మిషన్ ఏడుంది? పట్టించే మిషన్ తుర్కపల్లి ఉందట సార్. ఓకే, మరి ఎవరు చెప్పింది ఈ ఆరోగ్యానికి మేలని? మీరు వాడుతున్నారా ఇప్పుడు ఎన్నడైనా కూరలు వాడినారా? మా పటేలు ఆడుతుండు సార్. మీ పటేలు వాడుతుండు? ఆయన వేద్దామని ఇవి చెప్పంగానే అవి అయితే అన్నది వచ్చిందా వేయాలని చెప్పి. ఓహో, ఓకే. ఎంతమంది పిల్లలు బాలయ్య? నాకు 3 పిల్లలు. సొంత భూమి ఉందా నీకు? ఉందా సార్. దీనికి ఎట్లది ఇది? పాలుకా ఇది? కౌలు సార్. కౌలు పాలు? పాలు అన్నట్టే. ఓకే, పాలు అన్నట్టే. సరిసగం ఖర్చా ఎట్లా ఇది? సరిసగం పెట్టుకోవాలి సార్. తర్వాత పంట వచ్చి అవి కూడా పొత్తులో తీసేయాలి. అవి తీసేసి ఇవేమన్నా వస్తాయా రావా చూసుకోవాలి. చూసుకోవాలి. ఇప్పుడు కౌలు అంటే పాలు అంటే ఎట్లుంటుంది బాలయ్య? మాకు తెలియదు. ఇప్పుడు వ్యవసాయం ఖర్చులు, గుంటికెళ్ళు, గోర్రు ఇవెంత ఎట్లా? ఇవన్నీ ఉంటాయి కానీ ఇందులో లేవు కదా సార్. మరి కొట్టలేదుగా? కొట్టలేదు. మళ్ళీ కొట్టినప్పుడు అయితే? కొట్టినప్పుడు అయితే ఏవైనా పొత్తులో పెట్టుకుంటాం, చేసుకుంటాం సార్. ఆ ఖర్చు మొత్తం తీసేసినాకనే పంట ఎంత వస్తుంది అనేది చూస్తాం. ఓకే సరే బాలయ్య, కొర్రలు అయితే పండితే మొత్తం నువ్వు తినంగా, మిగిలితే అమ్ముతావు. ఏ రేటు పోతుంది అంటున్నారు? ఇంకా అప్పుడే అందాజా 3000 ఎకరం క్వింటాల్? 3000 సారీ. కొత్త బుక్ కాలేదు సార్. మా దాడ ఉన్నది ఇప్పుడు కేసీఆర్ ఇస్తాన డబ్బులు కూడా పడలేదా? పడలేదు సార్. ఎకరానికి 4000 పడలేదు సార్. ఏది పోయిన సంవత్సరం పడలేదు, ఇప్పుడు ఇప్పుడు పడలేదు. కొని మా అయ్య కొన్నాడు, ఏం కాదు అది. కానీ మా అయ్య పేరు మీద పానీలు వస్తుంది సార్. అది మాకు కావాలంటే మా అయ్య జర ఆడ లింక్ ఉండి ఆపిస్తారు. అట్టనే ఇప్పుడు చేస్తారట ఊళ్ళకి వచ్చి ఇక్కడ చేపించుకుంటాము. ఈ 2-3 రోజులలో అవుతుంది అంటారు సార్. అది మామూలుగా అయితే నీ భూమి? మాదే భూమి, మా అన్నదమ్ములో 3కి ఉన్నది అది. కానీ ఇప్పుడు 3కి కూడా రైతు బీమా కూడా కాలేదు. లేదు బీమా కూడా కాలే. అయితే
ఏది కాలేదు సార్. ఆ దానికే బాగా ఇబ్బంది పడుతున్నాము చేపియాలని. ఇక మయ్య అట్లా పానీలు వచ్చి మయ్య చనిపోయిండు. ఇక ఇక్కడ అట్లనే అయిపోయింది. కొర్రలు మనుషులు తింటాము, గడ్డి ఏం చేస్తారు మరి? పసలకు వేస్తాం అనుకో. బాగా ఉపయోగమేనా? మంచిది సార్. కొర్రగడ్డి ఉన్నాయి సార్. ఈడు ఉన్నాయి, మా బైక్ కాడ కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? మా బైక్ కాడ 8 ఉన్నాయి సార్. ఈడు 5 ఉన్నాయి. బాలయ్య, ఈ 2 ఎకరాల గడ్డి ఎన్ని పసలకు అవుతుంది ఒక సంవత్సరం పాటు? సంవత్సరం రాదు సార్, 3 నెలలు 4 నెలలు. ఎన్ని పసలకు? 2-3 పసలకు 3-4 నెలల పాటు రావచ్చు ఈ గడ్డి. ఓహో.